ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన ఈడీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ నిలిపేయాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే తిరస్కరించింది. కేసు విషయంలో తామేమి జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద కనిపిస్తున్న దృశ్యాలవి. ఆయన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పెద్దగా సిఆర్పిఎఫ్ జవాన్లు అక్కడ మోహరించిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన ఈడీ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ నిలిపివేయాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే తిరస్కరించింది. కేసు విషయంలో తామేమి జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద కనిపిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆప్ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ ఉన్నారు. అరెస్ట్ అక్రమం అంటూ నినాదాలు చేస్తూ ఉన్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన ఈడీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అరెస్ట్ నిలిపేయాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే తిరస్కరించిన పరిస్థితి. కేసు విషయంలో తామేమి జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద నుంచి మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ కార్యకర్తలు గొడవలకు దిగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారిని అదుపు చేసేందుకు సిఆర్పిఎఫ్ బలగాలు పెద్ద ఎత్తున అక్కడ మోహరించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్, చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆయనది ప్రధాన కుట్రధారని ఇప్పటికే ఈడీ నిర్ధారించింది. ఆ నేపథ్యంలో ఆయన అరెస్ట్ ను తప్పించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ 9 సార్లు సంబంధించినప్పటికీ ఆయన హాజరు కాలేదు. చిట్ట చివరికి ఢిల్లీ హైకోర్టు ఆదేశించినప్పటికీ అక్కడ ఆయనకు రక్షణ దక్కలేదు. దాంతో ఈ రోజు ఈడీ ఆయన ఇమీడియట్ గా ఆయన నివాసానికి వెళ్లి సౌదాలు చేసి అరెస్ట్ చేసింది. సో కాసేపట్లో ఆయనను అక్కడి నుంచి కోర్టుకు తరలించేటువంటి అవకాశం ఉంది. సో కోర్టుకు తరలించిన తర్వాత ఆయనకు రిమాండ్ విధించేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం పదవిలో ఎవరుంటారో, ఆయన పదవికి రాజీనామా చేస్తారా లేదన్నది మనం వేచి ఉండాలి. ఈ పరిస్థితుల మధ్యలో ఢిల్లీ సీఎం నివాసం వద్ద పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీసులందరూ కూడా అక్కడ జమకూర్చున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను, ఎమ్మెల్యేలు వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 9 సార్లు సమన్లు ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాకపోవడంతో చివరికి ఢిల్లీ హైకోర్టు కూడా ఆయనను ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వకపోవడంతో డెఫినెట్ గా ఈ రోజు అరెస్ట్ చేస్తారని మనం ఉదయం నుంచి చెప్తున్నాం. సో అదే నిజమైంది. ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకోవడంతో ఈ మొత్తం వ్యవహారంలో చిట్ట చివరి అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్. సో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తో దాదాపు ఈ కేసుకు సంబంధించినటువంటి అరెస్టులన్నీ పూర్తవుతాయి. సో రేపు కవితను, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని కలిపి విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇద్దరిని విచారించిన తర్వాత కొత్త ఫ్యాక్ట్స్ ఏమన్నా వస్తే వాటన్నిటినీ కోర్టు ముందు తీసుకెళ్తాయనేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఒకసారి కనుక అరెస్ట్ అయితే ఈ కేసులో త్వరగా బెయిల్ దొరికేటువంటి అవకాశం లేదు. ఒకవైపు ఎన్నికలు ఉన్నాయి, ఇంకోవైపు కేజ్రీవాల్ పార్టీ అధ్యక్షుడే జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో తదుపరి ఢిల్లీ సీఎం ఎవరు అవుతారు, పార్టీ కార్యకలాపాలు ఎవరు నడిపిస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, మొత్తం మీద ఒక కీలక పరిణామంగా చూడొచ్చు ఈ దృశ్యాలని. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే కీలక నేతల్ని అరెస్ట్ చేసింది ఈడీ. ఈ నేపథ్యంలో మీరు చెప్తున్నట్లుగా చిట్ట చివరి అరెస్ట్ గా భావించవచ్చా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ని? నెక్స్ట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది ఆయన అరెస్ట్ అయ్యే నేపథ్యంలో ఆయన చెప్పారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? నెక్స్ట్ ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు వెంకటేష్? డెఫినెట్ గా ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నారు. సో చట్టం పైన, చట్టం మీద గౌరవంతో చట్టాన్ని పరిపాలన అనుగుణంగా తాను పరిపాలన చేస్తానని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయన ఒక నిందితుడుగా మారిపోయాడు. సో అక్యూజుడ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక అక్యూజుడు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చోడానికి వీల్లేదు కాబట్టి ఆ మేరకు ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం మనకు, ఆయన తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే మనం చూసాం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా ఆయన పదవికి రాజీనామా చేసిన తర్వాతనే
అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో కేజ్రీవాల్ అరెస్ట్ కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు, కానీ డెఫినెట్ గా ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది.